వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ అండి. ఇప్పుడు ఒక మన దగ్గర పేషెంట్ వాళ్ళ అటెండర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. మేడం నమస్తే. మేడం మీ పేరు సార్? నవీన్ కుమార్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? కడప. మీ ఫాదర్ ఏమైందండి? ప్రోస్టేట్ క్యాన్సర్ మేడం. ఓకే. బయట ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఆల్రెడీ 2-3 times చేపించామండి బయట. క్యూర్ కాక అది నమ్మకం లేక ఇట్లా ఏదో ఈ ఛాన్సెస్ ఏమన్నా బాగుంటుందని వచ్చాను. ఎన్ని నెలల నుంచి వాడారు బయట? 4 months పైన అయింది. బయట ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమైనా రిజల్ట్స్ కానీ ఏదైనా అనిపించిందా మీకు? రిజల్ట్ అంటే ఏం లేదు మేడం. నెక్స్ట్ స్టెప్ వేయనీకి కొంచెం పేషెంటు వీక్గా ఉన్నాడు. మనం నెక్స్ట్ స్టెప్ వేసి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని ఆయుర్వేద అయితే నేను కొంచెం రివ్యూ చూసినా, బాగా యూట్యూబ్లో చూసినా, కొంచెం దాని గురించి తెలుసుకున్నా బాగుంటుందని ఒక ఛాన్స్ ఏదైనా ఇద్దామని. డైరెక్ట్గా యూట్యూబ్ మీరే చూసారా, వేరే ఎవరైనా చెప్పారా? నేనే చూశాను. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు? జస్ట్ నాకు ఇప్పుడే వచ్చామండి మేము. ఫస్ట్ టైం. మీకైతే ఇక్కడ యూట్యూబ్ చూడగానే మంచిగా అనిపించింది. ఓకే సార్, మరి మీ ఫాదర్కి ఎంత ఏజ్ ఉంటుంది? 60 ఉంటాయి మేడం. స్కానింగ్ చేయమని చెప్పినారు. మీకే అర్థమవుతుంది కదా, కొంచెం రిపోర్ట్లు తేడా వస్తాయి కదా, మీకు బాగున్నట్టు కొంచెం వస్తుందని చెప్పినారు. ఓకే సార. చాలామంది అయితే ఇక్కడ మెడిసిన్స్ తీసుకొని అందరు బాగానే మంచిగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక 2-3 months తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. కీమో రేడియేషన్ లేకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్, హైదరాబాద్.